లేఖ చాలా చిన్న పిల్ల, ఇంకా బడిలో చేర్చలేదు. ఒకరోజు చిన్నారు లేఖ వాళ్ళ అమ్మతో కలిసి గుడికి వెళ్ళింది. అమ్మతో బయటికి వెళ్తామంటే అమ్మకు చాలా ఇష్టం. అలా వెళ్ళినప్పుడల్లా అమ్మ ఏదైనా కొనిస్తే ఇంకా ఆనందం, చాలా ఇష్టం. గుడిలో దేవుడికి దండం పెట్టుకున్నాక అమ్మ లేఖ అక్కడ గుడి మంటపంలో చాలా సేపు కూర్చున్నారు. లేఖ చుట్టుపక్కల అంతా పరిశీలనక చూస్తుంది. ఒక చోట ఒక సాధు కళ్ళు మూసుకొని ఏదో పాడుకుంటున్నాడు. అమ్మ తనేం చేస్తున్నాడు అడిగిన లేఖ. దేవుడి కోసం పాడుతున్నాడు చెప్పింది అమ్మ. అమ్మ అతనికి అన్నం ఎవరు పెడతారు అడిగింది లేఖ. ఆ దేవుడే పెడతారు అని చెప్పింది అమ్మ. బట్టలు ఎవరిస్తారు అడిగింది లేఖ. ఆ దేవుడే ఇస్తాడు చెప్పింది అమ్మ. అతనికి డబ్బులు ఎవరిస్తారమ్మా అడిగింది లేఖ. ఆ దేవుడే ఇస్తారమ్మా చెప్పింది అమ్మ. ఇంతలో గుడి బయట ఐస్ క్రీమ్ బండి గంట వినిపించింది. లేఖ అమ్మను ఐస్ క్రీమ్ కొనమంది. అమ్మ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళింది. లేఖ ఆ సాధువుని అలా పరిశీలిస్తూ కూర్చుంది. గుడి నుంచి వెళ్ళిపోతున్న భక్తుల్లో ఒకతను ఆ సాధువుకి డబ్బులు ఇచ్చి వెళ్ళారు. మరొక ఆమె విస్తరి నిండా భోజనం పెట్టి వెళ్ళింది. ఇద్దరు దంపతులు వచ్చి ఆ సాధువుకి కొత్త బట్టలు ఇచ్చి నమస్కరించి వెళ్ళారు. అమ్మ లేఖ దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చి పద ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఆమెను తీసుకొని అక్కడి నుండి బయటపడింది. మార్గ మధ్యంలో అమ్మ లేఖ నువ్వు దేవుని చూసావా అడిగింది. చూసానమ్మా, ముగ్గురు దేవుని చూసా. ఆ దేవుళ్ళు సాధువుకి నువ్వు చెప్పినట్లే అన్ని ఇస్తారమ్మా అంది అమాయకంగా. ముగ్గురు దేవుళ్ళ అంటూ లేఖ అమ్మాయి కత్వానికి నవ్వుకుంది అమ్మ.